గంజాయి సమాచారం ఇయ్యకుంటే ఊరంతటికి రైతు బంధు కట్, ఇతర సబ్సిడీలు కూడా రద్దయితాయి. సీఎం డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు లేటెస్ట్ వెపన్స్ వాడాలి. గంజాయి సమాచారం ఇయ్యకుంటే ఊరంతటికి రైతు బంధు కట్, ఊర్లో ఉన్న ముసలోళ్ళందరికీ పింఛన్ ఇవ్వకపోతే నీ పవర్ కట్టా? ఎస్. ఊర్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి, బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి వైట్ రేషన్ కార్డు ఇవ్వకపోతే నీ పవర్ కట్ చేయలేదే మేము ఏడేళ్ళ. దళిత బంధు అందరికీ ఇవ్వకపోతే నీ పవర్ కట్ చేయలేదు. దళిత బంధు ఇవ్వకపోతే కట్ చేయలే. గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవ్వకపోతే కట్ చేయలేదు. ₹1,00,000 రుణమాఫీ ఇవ్వకపోతే నీ పవర్ కట్ చేయలేదు. ఏం చెప్పినావు రుణమాఫీ గురించి? ఏం చెప్పినావు అసెంబ్లీలో? రుణమాఫీ గురించి మాట్లాడదాం. డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు లేటెస్ట్ వెపన్స్ వాడాలంట. లేటెస్ట్ వెపన్స్ అంటే ఏంటి మరి? కాల్చంపడైనా ఎట్లా? అంతే. స్కాట్లాండ్ యార్డ్ లెక్క కంట్రోల్ చేయాలి. ఏ పార్టీ వారైనా ఎంతటి వారైనా ఊరుకోవద్దు. అధికారుల కేసీఆర్ ఆదేశం. ఇప్పటిదాకా చెప్పిన కదా ఇదంతా ఉరుకులాట, ఉత్తశాట. కేసీఆర్ దేన్నైతే నాశనం చేయాలనుకుంటాడో దాన్ని ఓ అని ఎత్తుతాడు అన్నట్టు, ఎత్తి కింద ఎత్తేస్తాడు. కథం. అందుకే ఈ ఓటింగ్లో పాల్గొనండి ప్రజలారా. ఇప్పటిదాకా ఓటింగ్ పెట్టినాం కదా, ఈ ఓటింగ్లో పాల్గొనండి. దయచేసి లైవ్ చూసే సోదరులంతా ఒకసారి లైక్ చేయండి. దీన్ని లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఈ దొంగల ముఠా బారి నుంచి తప్పించుకోగలుగుతుంది. అలాగే వాట్సాప్ గ్రూప్లలో ఈ లింకును కూడా షేర్ చేయండి. ఇక్కడ బాయ్ అయ్యో. తెలంగాణ రాష్ట్రంలో నేరస్తులను, భూ కబ్జా కోరలను, ఇసుక మాఫియాను కాపాడుతుంది ఎవరంటే కేసీఆర్ అని చెప్పి 92% మంది చెప్తా ఉన్నారు. 92% మంది. ఇక్కడ పోలీసులు సేఫ్గా ఉన్నారు, పోలీసుల తప్పే లేదని ప్రజలు చెప్తా ఉన్నారు. కాపాడుతుందంతా కేసీఆర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ఈయన ఈ రంగాల పీనిగే మోస్టోన్ మీద బయలుకు పోయినట్టు ఈయన ఈ రంగాల ముచ్చట్లు మనకు చెప్తా ఉంటాడు అన్నట్టు. డ్రగ్స్కు అడిక్ట్ అయిన వాళ్ళను గుర్తించి డీ అడిక్ట్ చేయడం, డ్రగ్స్ నెట్వర్క్ లింకును గుర్తించి నిర్మూలించడం అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇవి ఏవి చేయడు. కేవలం ఇంకొక నెల రోజులు డ్రగ్స్ మీద నడిపిస్తాడు. ఫస్ట్ ఏమో 310 మీద 2 నెలలు నడిపించిండు, ఆ తర్వాత కరోనా మీద 1 నెల నడిపించిండు, అంతకంటే ముందేమో వరి ఉరియన్ మీద నడిపించిండు, అంతకంటే ముందేమో ప్రత్యామ్నాయ పంటలను నడిపించిండు, ఇక ఇప్పుడు ఈ డ్రగ్స్ కాడికి వచ్చింది. ఇది అయిపోగానే మళ్ళీ నోటిఫికేషన్ల పట్టడానికి వస్తాడు. కొత్త డ్రామా. ఏ పూట కా పూట, ఏ నెల కా నెల జనాన్ని ఓ దాని మీదకి నూకేసి దాని మీద చర్చ పెట్టుకోరిరా, మీరు సావుర్రా, మా పరిపాలన మేము చేసుకుంటూ పోతాం అనేది వీళ్ళ లెక్క.